హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నిజానికి సినిమా హీరోల మీద ఒక్కసారి అభిమానం స్టార్ట్ అయిందంటే అది ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది. వీళ్ళ నుండి వాళ్ళకే ఉపయోగం, కానీ వాళ్ళ నుండి వీళ్ళకేం ఉపయోగమో అర్థం కాదు. ఈ ఉపయోగాల సంగతి పక్కన పెడితే ఉపవాసాల వరకు, నిరాహార దీక్ష వరకు వెళ్ళాడు ఓ అభిమాని. హీరో రామ్ తర్వాతి సినిమా గురించి ఇప్పటి వరకు ఏ విషయమూ తెలియలేదు. దాంతో సహనం నశించి నిరాశ చెందిన ఓ అభిమాని రామ్కి ఉపవాస దీక్ష గురించి చెప్పాడు. అది చూసి హీరో రామ్ టెన్షన్ పడ్డాడు. ఆ అభిమాని ఎలా ట్వీట్ చేశాడంటే, రామన్నయ్య, నేటి నుంచి నీ తర్వాతి ప్రాజెక్ట్ గురించి ప్రకటించే వరకు ఉపవాసంలో ఉంటా అని రాశాడు. అది చూసి రామ్ హడలిపోయి, ఇలాంటి కొత్త టెన్షన్ పెట్టకు తమ్ముడు, నేను ఆ పని మీదే ఉన్నా అంటూ లవ్ హ్యాష్ ట్యాగ్ జత చేసి రిప్లై ఇచ్చాడు. రామ్ హైపర్ చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆయన తర్వాతి చిత్రం కోసం కొత్త లుక్ లో సిద్ధమవుతున్నారు. నేను శైలజ చిత్రంతో మంచి హిట్ కొట్టిన రామ్ తర్వాత వెంటనే సినిమా చేయలేదు. మంచి కథను ఎంపిక చేసుకోవడానికి చాలా టైం తీసుకున్నట్లు చెప్తున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్యన అనిల్ రావుపూడి దర్శకత్వంలో రామ్ సినిమా చేద్దామని అనుకున్నాడు, కానీ చివరికి అది మెటీరియలైజ్ కాకపోవడం, ఆ దర్శకుడు రవితేజతో ముందుకు వెళ్లడంతో రామ్ మరే సినిమాను సెట్స్ లోకి తీసుకువెళ్లలేదు. ఫైనల్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని సమాచారం. అప్పటి వరకు ఆగండయ్య, మరీ ఇంత అభిమానమా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.